హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎయిట్ ఛానల్ ఈ వీడియోలో బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారన్నమాట ఇది ముందుగా అయితే ఎక్కడ ప్రారంభమవుతుంది ఏంటి ఇక్కడ ఎవరికి ఇస్తున్నారు అనేది చెప్తాను మీకు అదిరిపోయే శుభవార్తగానే చెప్పుకోవాలి ఇది ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు మిస్ అవ్వకుండా ఇస్తూ ఉంటాను ఇక్కడ మీరు చూడొచ్చు పది లక్షల వరకు వైద్య చికిత్స ఉచితం ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం కోసం వరాల అయితే కురిపిస్తుంది అనమాట అటు రేషన్ కార్డు ఉన్నవారికి ఇటు ఆరోగ్యశ్రీ ఉన్నవారికి కూడా అదిరిపోయే శుభార్తగా చెప్తుంది ఇక్కడ మొన్న చూసుకున్నట్లయితే విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు స్కూటర్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ ఇక్కడ ప్రియాంక గాంధీ యూపీ ప్రజలకు మరో కీలక హామీ ఇచ్చారన్నమాట ముందుగా ఎందుకంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు అయితే జరుగుతున్నాయి ముందు వీరికైతే హామీ ఇస్తున్నారు తర్వాత ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ దేశవ్యాప్తంగా ఏదైతే మెయిన్ ఎలక్షన్స్ జరుగుతాయో అప్పుడు ఇవి దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి అప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పేసి ముందు ఈ రాష్ట్రానికి అయితే ప్రకటిస్తున్నారన్నమాట ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి పది లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని హామీ అయితే ఇచ్చారు ఎందుకంటే ఇప్పటివరకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ చూసుకున్న ఆరోగ్యశ్రీకి సంబంధించి ఐదు లక్షల వరకు లిమిట్ అయితే ఉందన్నమాట దీన్ని పది లక్షల వరకు అయితే పెంచనున్నారు ఇది అందరికీ కూడా శుభవార్తగానే చెప్పుకోవాలి తొందరలో ఇక్కడ వీరి అధికారంలోకి రాగాలి వీరందరికీ కూడా పది లక్షల వరకు ఆరోగ్యశ్రీకి సంబంధించి అమౌంట్ అయితే పెంచుతారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను